మన కాకినాడ పోయినప్పుడు కూడా రైతులకి ముఖ్యంగా ఎందుకు వెళ్ళామంటే రైతులకు కావాల్సింది గిట్టుబాటు ధర కాదు రైతులకు కావాల్సింది లాభసాటి ధర కావాలి చేసిన అంటే ఒక ఒక ఎమ్మెల్యే ఇరవై కోట్లు పెట్టి ఎలక్షన్ చేస్తే వాళ్ళు రెండు వందల కోట్లు టార్గెట్ చేస్తూ ఉన్నారు సంపాదించడానికి ఐదు సంవత్సరాల్లో కానీ ఒక ముప్పై వేలు పెట్టి ఒక ఎకరాన్ని ఖర్చు పెడితే కనీసం గిట్టుబాటు ధర కాదు కదా కనీసం లాభసాటి ధర కాదు కదా కనీసం గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి కూడా లేదు దీని గురించి మాట్లాడాలి అంటే నిజానికి రైతులకి న్యాయం జరగాలి అంటే ఓట్లు కొనుక్కునే రాజకీయం నుంచి ఓట్లు కొనుక్కొని వెళ్తే రైతులకి గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర వచ్చే బలంగా వ్యవస్థను నడిపించవచ్చు అలాగే ఇందాక మీరు ఇంత ఇక్కడ ముఖ్యంగా నర్సరావుపేట జిలానీ గారు కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి నేను కొన్ని విషయాలు వివరించదలుచుకున్నాను ఇందాక తేజ మాట్లాడుతూ మలేషియా గురించి మలేషియా ఇస్ అ కంప్లీట్ ముస్లిం నేషన్ మలేషియా కూర్చో ముస్లిం నేషన్ అక్కడ బయట వాళ్ళు ఎక్కువైపోయారు అంటే అక్కడ ఉంది అక్కడ హిందూ మతం మత మతాన్ని పాటించే లేరు అక్కడ ఉన్న తమిళియన్స్ వీళ్ళందరూ ఎక్కువైపోయి వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉంటే చైనీస్ కానీ అక్కడ చేసిన గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఏంటంటే భూమిపుత్ర పథకం పెట్టింది అంటే కొన్ని పర్టికులర్ వ్యాపారాలు చేయాలన్నా కొన్ని చేయాలన్నా నువ్వు స్థా నువ్వు ఇస్లాం పాటించే స్థానికుడు అయి ఉండాలి అని చెప్పి భూమి భూమిపుత్ర పథకం అది వివక్ష అనాలా లేదా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం అనాలా అది వాళ్ళు అది వివక్ష కాదు రక్షించుకోవటం కానీ మన దేశంలో అలాంటి పరిస్థితులు లేవు మన దేశంలో ముఖ్యంగా భారతదేశం తాలూకు లక్షణం సెక్యులర్ లక్షణం ఇది అంటే కులాలకి మతాలకి అతీతంగా ఉండే సమాజం ఇది హిందూ అనేది ఒక జీవ హిందుత్వం అనేది ఒక జీవన విధానం మనకి ముక్కోటి విధానాలు దేవుణ్ణి చూసుకున్నాయి ఇంకొక రెండు కొత్త విధానాలు వస్తే భారతదేశం మౌలిక పరిస్థితి ఏం మారిపోదు అందువల్ల అందరం కలిసి పోరాటం చేసి లాహోర్లో కానీ ఇప్పుడున్న పాకిస్తాన్ కానీ ఇప్పుడున్న బంగ్లాదేశ్ కానీ పార్ట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కానీ భారతదేశం కానీ మొత్తం అందరూ నాయకులు సమిష్టిగా పనిచేసి బ్రిటిష్ వాళ్ళకి ఎదురుడి నిలిచిన తర్వాత మత ప్రాతిపాదికన దేశం విడిపోయింది పాకిస్తాన్ మేము ముస్లిం లీగ్ పాకిస్తాన్ని మేము ముస్లింల తరపు మేము వెళ్ళిపోతామంటే ఆ రోజున మన ఇక్కడున్న ముఖ్యంగా దక్షిణ భారత నుంచే మాట్లాడే ముస్లిం ఎందుకు వెళ్ళలేదు పాకిస్తాన్కి నిజంగా ఇక్కడ అరాచకాలే ఉంటే ఇక్కడ వివక్షే ఉంటే జిలాని గారు ఇలా కూర్చొని పక్కన కూర్చోరు ఇలా పక్కన ఆయన ఇక్కడ ఉండరు ఆయన అంటే మన దేశం లక్షణం ఏంటంటే నువ్వు ఏ దేవుడైనా ప్రార్థించు కానీ ఈ దేశాన్ని ప్రేమించు ఇది మన భారతదేశం తాలూకు లక్షణం సిఏఏ గురించి మీరు ఇబ్బంది ఉంటుంది మనకి వైసీపీ నాయకులు ఎందుకు అడగరు జనసేన ఎందుకు అడుగుతారు మీరు అసలు వైసీపీని అడగండి మీరు ఇరవై రెండు మంది ఎంపీలు మీరు చేశారు అది మీరు మీరు మద్దతు తెలిపారు అడగాల్సింది వాళ్ళని మనల్ని కాదు కాకపోతే మనం తీసుకుంది భారతదేశం లౌకిక సమాజం ఇది మత ప్రాతిపాదికన ఎవరిని కూడా వివక్ష చూపించదు దీనికి రాజ్యాంగం రాకముందు నుంచి ఈ జీవన విధానం ఇలాంటి జీవన విధానం భారతదేశం అని చెప్పి ఈ లౌకిక విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే యాభైలో నల యాభైలో ప్రవేశపెట్ట రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రవేశపెట్ట రాజ్యాంగం ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తర్వాత ఆవిడ పెట్టింది లౌకిక చెప్పాల్సి వచ్చింది ఎందుకు వాళ్ళు చేసిన తప్పులే కానీ లౌకిక రాజ్యం పెట్టినా పెట్టకపోయినా ప్రతి భారతీయుడి గుండెల్లో లౌకికం అనే ఒక లక్షణం ఉంటుంది అందుకనే నేను ముస్లిం క్యాప్ పెడితే నేను పెట్టుకుంటాను ఎందుకు పెట్టుకుంటాను నేను నీ మతానికి గౌరవిస్తాను నేను అల్లానికి గౌరవిస్తాను ఇందాక మీరు చెప్తా ఉంటే జానియన్ ఎందుకు పేరు పెట్టానంటే దానికి జానికి రామని పేరు పెట్టి జానియం చేయొచ్చు అలా ఎందుకు పెట్టానంటే ఆడు క్రిస్టియానిటీ పాటించే ఒక భారతీయుడు కదా ఒక కురాడికి కదా అది సమాజం అందరూ అంతే అంతే దానికి తీసుకుంది మన వివక్ష చూపించం మన సమాజం అలాగే మనకి సంబంధించినంత వరకు ఆర్ ఎన్ఆర్సి ఇవన్నీ కూడా చాలా అపోహలు క్రియేట్ చేస్తూ ఉన్నాయి ఈ అపోహలు ఏంటంటే ముస్లింలని ఎన్ఆర్సీలో ఓటర్స్గా తీసేస్తారు వీళ్ళని భారతీయ పౌరసత్వం తీసేస్తారని అపోహలు క్రియేట్ చేస్తూ ఉన్నారు అలాంటి విధానాలే ఉంటే నేను భారతీయ జనతా పార్టీతో నేను ఎందుకు వెళ్ళి కలుస్తాను కులాలకి మతాలకి అతీతంగా నిలబడేవాడిని నేను అలాంటి విధి విధానాలు భారతీయ జనతా పార్టీ కానీ చేస్తే నేను భారతీయ జనతా పార్టీని ఎందుకు మమేకం అవుతాను ఇది ప్రత్యర్థి పార్టీలు చేసే విధానం సో అందుకని అసలు అలాంటి పౌరసత్వం తీసే విధానాలు లేవు ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి అన్న ఆలోచన తప్ప పౌరసత్వం వాళ్ళకి తీసేయాలి అన్న విధానమే లేదు అసలు ఎక్కడ అబ్సల్యూట్గా దాన్ని మీరు బలంగా ఎదుర్కోగలగాలి పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమేతరులు అంటే హై హిందువులు క్రిస్టియన్స్ బౌద్ధులు సిక్కులు పారసీలు వాళ్ళని రక్షించుకోవడానికి పెట్టింది అది అక్కడి నుంచి అక్కడున్న అత్యధిక సంఖ్యాకులైన ముస్లిం ఇక్కడ రారు అక్కడ అల్ప సంఖ్యాకులైన ఇతరులు వస్తారు వాళ్ళకు వాళ్ళకి ఇచ్చి ఇవ్వబడింది అది అంతే అంతేగాని ఇక్కడున్న ముస్లిం భారతీయులకి ముస్ ఇస్లాం మతాన్ని పాటించే భారతీయుల పౌరసత్వాన్ని తీయడానికి కాదు సిఏ కానీ ఎన్ఆర్సీ కానీ దయచేసి మీరు ఇది చాలా బలంగా తీసుకెళ్ళండి ప్రజల్లోకి ఇది ఎందుకంటే అలాంటివి జరుగుతూ ఉంటాయి రేపు పొద్దున్న జిల్లాని గారికి మీరు ఎన్ఆర్సీ పెడుతుందని తీసేస్తే తీసేసి మేము ఎందుకు ఊరుకుంటాం వచ్చి బయటకు వచ్చి పోరాటం చేయాలి మేము మాట్లాడమా మేము అలా జరగవు భారతీయ జనతా పార్టీ కూడా అసలు చెప్తా మొత్తుకుంటున్నారు వాళ్ళు పెద్ద అగ్రస్థాయి నాయకత్వం మొత్తుకుంటా ఉన్నారు అది కాదు మీరు మేము చెప్పేది మేము చెప్పేది ఉన్నవారికి పౌరసత్వం తీయడం కాదు ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి అనేది అలాగే ఉదాహరణకి నేను మొన్న కూడా చెప్తా ఉన్నాను ఆధార్ కార్డు నా దగ్గర పెట్టినప్పుడు నేను నాకు ఆధార్ కార్డుకి నాకు ఎవరికి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి నా డీటెయిల్స్ అనే ఒక ఇబ్బంది ఉండేది నాకు కూడా ఇచ్చాం తర్వాత ఇందాక మొన్న కూడా మీరు ఇప్పుడు మీ మీ గ్రామ సచివాలయానికి మళ్ళీ డీటెయిల్స్ ఇవ్వట్లా మీరు ఒకటి కావాలంటే అంతే తప్ప దీనికి ప్రత్యేకించి పౌరసత్వం తీసేస్తారు ఇలాంటి వాటిని మీరు బలంగా మీరు ఖండించాలి నేను కాకినాడ సభలో నేను ఇస్లాం మతానికి కానీ నాకున్న ఈ భారతదేశపు మూలపు లక్షణం ఏంటంటే అన్ని మతాలకి చాలా విలు గొప్ప గౌరవం ఇవ్వడం అది నేను నా ఎక్కువ మాట్లాడు గౌరవం ఎలా చూపిస్తాడంటే మేము కాకినాడలో రైతులు దీక్ష శిబిరం చేస్తుంటే పక్కన ఎదురుగా మస్జిద్ ఉంటే ఆ మస్జిద్ నుంచి నమాజ్ మూడు సార్లు మేము చేస్తున్నంతసేపు సార్లు నమాజ్ వస్తే మాట్లాడే వక్తలు ఆగిపోయారు ఒకసారి ఆగండి అంటే మరి ఇంత గౌరవం ఇచ్చే ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఎన్ఆర్సీ అనేది ఎలా మనకు ఎన్ఆర్సీ ఎలా భయపెడుద్ది పౌరసత్వం తీసే పద్ధతులను ఎందుకు ఒప్పుకుంటారు ఎవరైనా సరే దయచేసి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరికీ న్యాయం జరగదు దయచేసి ఈ అపోహలతోటి ప్రత్యర్థి పార్టీలు ప్రత్యర్థి వర్గాలు వీళ్ళు మీరు మాట్లాడాల్సింది వైసీపీ నాయకులు వాళ్ళని ఖండించండి ఇదే మొన్న బొత్స సత్యనారాయణ గారు మండలి చైర్మన్ ఏదో తిట్టారని చెప్పి నేను పేపర్లో చూశాను షరీఫ్ గారిని మరి దాన్ని ఎందుకు మీరు హిందూ ముస్లింలు గొడవగా చేయరు మరి అది అది బటుకు రాజకీయం అయిపోద్ది అంత మతం పేరు పెట్టి తిడితే ఆయన దాన్ని ఎవరు ఖండించరు ఎందుకు రోడ్ల మీదకి వచ్చేందుకు ధర్నాలు చేయరు వేలాది మంది వచ్చి ఎందుకు ఆప్ చేయరు ఈ ఆలోచన విధానం మనందరిలో మారాలి ఈ దేశం హిందువులకే కాదు ప్రతి ఒక్క మతానికి దేశం దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ జనసేన అలయన్స్ని మీరు చాలా బలంగా తీసుకెళ్ళండి నేను మీకు ధైర్యం ఇస్తున్నాను మీకు నేను అర్థం చేసుకో మన ముఖ్యంగా మన కార్యకర్తల మీటింగ్కి సంబంధించినంతవరకు మనకు శిక్షణ తరగతులు ఉంటాయి అంశాల మీద ప్రత్యేకమైన అవగాహన కల్పించండి నేను ప్రతి నియోజకవర్గంలో జలాని గారిని నేను కోరుకునేది ప్రతి డివిజన్కి సంబంధించి ఒక ఐదు మందిని మీరు ఎంపిక చేయండి మన పార్టీ తాలూకా ఐడియాలజీని కానీ మన పార్టీ అంశాలను కానీ అక్కడ స్థానికంగా ఉండే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి వీటి మీద అదొకటి అలాగే లీగల్గా ఏ సమస్య మన లీగల్గా మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అలాగే ప్రొటెస్ట్ చేయాలి అంటే ఎంత జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే మనం మంచిగానే పోతా ఉన్నాం మన నిరసన కార్యక్రమం అంటే నిరసన కార్యక్రమాన్ని హింసాయుతంగా మీరు కాకినాడలో ఎలా చేశారో చూశారు మన దుర్గీయులు ఎలా చేశారో చూశారు ఒక మాట సోషల్ మీడియాలో ఒక మా ఒక ఒపీనియన్ చెప్తే ఎన్ని కేసులు పెడుతున్నారో చూసాం వీరి అన్నింటినీ చాలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి అలాంటి ఆలోచన విధానం మేధావుల చేత నిపుణుల చేత నేను ఇప్పిస్తాను అదొకటి అందుకని దీనికి ప్రతి డివిజన్ నుంచి ఒక రెండు నుంచి ఐదు మంది వ్యక్తుల్ని మీరు తయారు చేసి పంపించండి అలాగే ముఖ్యంగా మహిళల్ని కానీ ఆడపడుచులని కానీ ఎవరంటే ఉంటే బలంగా కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దుదాం వచ్చే ఈ లోకల్ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి పురపాలక ఎన్నికలకి మీరు సంసిద్ధం అవ్వండి డబ్బుల గురించి ఆలోచించగల ఎందుకంటే ప్రతిదీ డబ్బులతోటి వేల కోట్లు వందల కోట్లు ఉంటేనే మార్పు వస్తాయి అనుకుంటే ఒక కాంచీరామ్ గారు లాంటి వ్యక్తి వచ్చేవాళ్ళు కాదు ఈ భారతదేశం దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యల కోసం మనం పోరాటం చేద్దాం మీరు ప్రతి డివిజన్ని మీరు ఒక బలమైన యూనిట్ లాగా మీరు తయారయ్యి అక్కడ ఎలా గెలుపు ఉంటుంది మీకు ఉన్న ఖర్చుల్లో ఒకటే మీ కాలం పొద్దునుంచి నాకు చెప్తాం ప్రతి జన సైనికుడు కనుక ఒక ఐదు మందిని ప్రభావితం చేస్తే ఐదు మందిని ప్రభావితం కానీ చేయగలిగితే ఒక్కొక్కరు మనకుంది తక్కువలో తక్కువ కనీసం వెయ్యి ఉంటారు ఒక నియోజకవర్గంలో బలంగా పనిచేసేవాళ్ళు నాకు తెలిసేవాళ్ళు వెయ్యి వాళ్ళు పదివేల మందిని ప్రభావితం చేయగలరు మీరు ఇవ్వాల్సిందల్లా కాలం నమ్మకం అంతే దాని దృష్టిలో పెట్టుకొని మీరు డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయొచ్చని పక్కన పెట్టి ఆశయంతో మనకు మనకు విలువైన కాలాన్ని మనం వెచ్చించి సమాజాన్ని మార్చచ్చు డబ్బుని అవసరం మేరకు వాడదాం ఇప్పుడు ఈరోజు నాకు లక్ష రూపాయలు తీసుకొద్దామని మీరు ఎలా పెద్ద మనసుతో వచ్చారో ఆ రోజు పరిస్థితులకి స్థానికంగా ఎవరెవరు మనకు కలిసి వస్తారో చూద్దాం నమ్మకంతో వెళ్దాం ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ఖాతాలు తెరుద్దాం దీనికి అలాగే మీరు చెప్పింది ఈ జిల్లాలు వి విభజన అనేది మీకు ఎక్కడో గురజాల అలా కాకుండా మీకు ఎలా కావాలో ఒకసారి మీరు దీని మీద ఒక మీరు ఒకసారి కూర్చోండి ప్రత్యేకించి జిల్లాల విభజన మీద మీటింగ్ పెట్టినప్పుడు మీ అసంతృప్తులు ఏమన్నా మీకు ఏం కావాలో అది కూడా ఒకసారి మాకు తెలియజేయండి దాని మీద ప్రత్యేకించి మనం స్పందిద్దాం మీకు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్దలందరికీ మీ అందరికి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి